सर्पंच प्रजलकु जवाबुदारीतनंगा उंटू ग्रामाभिवृद्धि की पाटुपड़ालनी ताडेपल्लिगूडेम एएमसी माजी चेयरमैन तोटापूर्ण गोपाल सत्यनारायण अन्नारु। सोमवारं कस्बा पेंटपाडु नूतन पालकवर्गं बाध्यतलु चेपट्टारु। अनंतरं सर्पंच पीतल अध्यक्षतन अभिनंदन सभ जरिगिंदि। ई सभलो तोटा गोपी मात्लाडुतू अंदरि आशीस्सुलतो गेलुपोंदिन वारु प्रजल समस्यल परिष्कारानिकि पाटुपड़ालन्नारु। प्रजा समस्यलु तेलुसुकोनि वाटि परिष्कारानिकि कृषि चेयालन्नारु। కచ్చా డ్రైన్లు తవ్వించి మరుగునీటి పారుదలను మెరుగుపరచాలన్నారు। గ్రామంలో రెండు కమ్యూనిటీ హాళ్లను నిర్మిస్తామన్నారు। హరిజనవాడలో మంచినీటి సమస్యను పరిష్కరించాలన్నారు। సర్పంచ్ పీతల సత్యనారాయణ మాట్లాడుతూ గ్రామ పెద్దల ఆశీస్సులతో వారి సలహాలు సూచనలను తూచా తప్పకుండా పాటిస్తూ గ్రామాభివృద్ధికి పాటుపడతామన్నారు। యువనేత గంధం సతీష్ మాట్లాడుతూ తోటగోపి మాకు నేర్పిన గొప్ప విషయం ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడమన్నారు। తెలుగుదేశం రాష్ట్ర కార్యదర్శి గొర్రెల శ్రీధర్ మాట్లాడుతూ ప్రత్యర్థి పార్టీని చీపురు పట్టి తుడిచినట్లయిందన్నారు। రానున్న ఎన్నికల్లో మన అభ్యర్థులను గెలిపించి గోపి ఖ్యాతిని మరింత పెంచాలన్నారు। చోడగిరి పెద్దబాబు గోపి సహకారంతో నాడు హైస్కూల్ తీసుకురావడం జరిగిందన్నారు। ఉప సర్పంచ్ పంతం శివరామకృష్ణ మాట్లాడుతూ సర్పంచ్ సభ్యులందరం కలిసికట్టుగా గ్రామాభివృద్ధికి పాటు పడతామన్నారు। గత సంవత్సరం మాత్రమే ఈ ఎలక్షన్ రావడం జరిగింది। అప్పుడు మల్లి ప్రసాద్ కథవాళ్ళందరూ కలిపి జ్ఞాన పెడితే బాగుంటుందిరా అని ముట్టే ఫిర్యాడితే పేదలు పోషించే అయితే బాగుంటుంది అన్నారు। అలాగే భూమి అడిగితే పేదలు పోషించే అయితే బాగుంటుంది అన్నారు। అందరూ కూడా నా ఏకకంఠంగా పేదల సత్యాన్ని అనుకోవడం జరిగింది। అదే తీర్పు 21వ తారీఖు కూడా ఇవ్వడం జరిగింది। ముఖ్యంగా 2536 రోడ్లు పోలైతే 1700 చిల్లే ఒకే అభ్యర్థి పట్టం అంటే సామాన్యమైన విషయం కాదు। ప్రజలందరూ కూడా అన్ని కులాలు అన్ని మతాలు అన్ని వర్గాలు కూడా ఆశీస్సులు అందజేశారు। మీ మీద చాలా నమ్మకంతో ఈ యొక్క పదవిని నీవిదైతే ఏంటి ఒక సర్పంచ్ రాంగిస్తాడో ఏంటి అలాగే వార్డు మెంబర్లు అయితే ఏంటి అందరినీ వార్డు మెంబర్లు 11 పోటీ చేస్తే 11 కూడా 36 ఓట్ల దగ్గర నుంచి 144 ఓట్ల దాకా కూడా మంచి మెజార్టీ గుచ్చారంటే వార్డు మెంబర్ల మీద కూడా చాలా బాధ్యత పెట్టారు వార్డు సభ్యులు। వీరందరూ కూడా మీటింగ్కి వచ్చి నెల నెల మీటింగ్లో పాల్గొని ఆ వార్డులో ఉన్న సమస్యలన్నీ సర్పంచ్ సెక్రటరీ దృష్టి తీసుకొచ్చి పరిష్కరించి ప్రజలకి జవాబుదారితనంగా ఉండాలి। మీరు ఈ పని చెప్పారు ఇప్పుడు చెప్తున్నారు సత్యాన మన క్యానవాసంకి వెళ్తే నీళ్ళు రావట్లేదని డ్రైనేజ్ బాగోట్లేదని ఇవన్నీ సమస్యలు చెప్పారు। మీరు సమస్యలు తెలుసుకుని వదిలేయడం కాదు పరిష్కరించాలి। ఆర్డర్ టీవీ దగ్గరికి వెళ్ళమని చెప్పాను ఆర్డర్ టీవీ దగ్గరికి వెళ్ళి ఆ రెండో వాటర్ ట్యాంక్కి కనెక్షన్ ఇప్పించుకొని అలాగే డ్రైనేజ్ కచ్చా డ్రైన్ తవ్వడం ముందు కచ్చా డ్రైన్ తవ్వితే ఎస్సీ ఏరియాలో అయితే డ్రైనేజ్ స్కీమ్లు ఉన్నాయి సెంట్రల్ స్కీమ్లు అడిగా ఎంపీ గారికి ఏంటని ఈ కరోనా వల్ల ఎంపీ గారికి అంటే ఈ సంవత్సరం కూడా మోడీ గారు తీసేసుకున్నారు। మోడీ గారు ఈ సంవత్సరం తర్వాత ఇచ్చిన తర్వాత ఎంపీ గారు ముఖ్యపరానికి ఒక కమ్యూనిటీ హాలు జంగాలకి కమ్యూనిటీ హాలు కట్టిన తర్వాత ఇంకా భవిష్యత్ సీని గారు కోటలో పైపులైన్ అడుగుతాం ఏదో ఒకటి చేస్తా అన్నారు కాబట్టి